అయితే ఎన్టీఆర్ని అంతం అందించినట్టే ఆయన వారసులను కూడా ఈ పందికొక్కు పనికి మాలినటువంటి లొకేషన్ను పెట్టి మీ ఓటుతో అతన్ని గెలిపించి మీ డిఎన్ఏని మీతోనే పాతాళానికి తొక్కించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ తప్పుడు సంకర జాతి చంద్రబాబు డిఎన్ఏని నాశనం చేస్తే కానీ ఇటువంటి పనికి మాలినటువంటి చంద్రబాబుకి తొత్తుగా ఉన్నటువంటి ఈ బిఆర్ నాయుడు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, రామోజీరావు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా రాజకీయంగా మీరందరూ సమాధి కట్టాలని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి వెళ్ళి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒకే కులం ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి 7 నెలలు ఒక కులానికి మంత్రి పదవి లేకపోతేనే ఆత్మాభిమానం దెబ్బతినిపోయి మాకు మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటావు మేము చూస్తాం, మా దగ్గర డబ్బు ఉంది గోను సంచుల్లో తెస్తాం నిన్ను ఓడిస్తాం. ఏం చేస్తారా మీ గోను సంచులు తెచ్చి ఎవరికి ఇస్తారు? అంటే బీసీలకే, ఎస్సీలకే, ఎస్టీలకే, మైనార్టీలకే 1000, 2000, 3000 ముష్టి పంచి అధికారాన్ని పందికొక్కులాగా తీసుకుని ఈ రాష్ట్ర సంపదను మళ్ళీ దోచుకుని బలవాలనుకున్నటువంటి కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎన్టీఆర్ డిఎన్ఏని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి కుట్ర జరుగుతుంది. ఎన్టీఆర్ డిఎన్ఏ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఆ డిఎన్ఏని కొనసాగించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల అభ్యున్నతి కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 47 లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళ రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి జోగి రమేష్ దేవుడు అండి, జోగి రమేష్ దేవుడు ఇబ్రహీంపట్నం 2009లో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు? నేనున్నాను వెళ్ళి పెడంలో పోటీ చేయమని చెప్పి పంపించాడు. అంత గట్స్ ఎవడుకుంటాయి? రాజశేఖర రెడ్డి గారు కాబట్టి జరిగింది. ఈ పనికి మాలిన చంద్రబాబు అయితే చేయగలడా? ఈరోజు బీసీలకి రాజకీయ ప్రాధాన్యత దాంట్లో నేను ఏదో ఇందాక నాయనన్న బాధపడవచ్చు అన్నాడు. ఆవిడ్ని జిల్లా పరిషత్ చైర్మన్ చేయమని చెప్పి నా గుట్ల వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పోటీ పెట్టమని చెప్పి